this dilute solutions chapter is meant for you, that is first BSc semester 1 students, and this class will be in English medium, but as far as explanation is concerned, I will be explaining in English as well as Telugu medium for the benefit of the students. As you all know, this is the fourth part. Dilute solutions chapter lo idi manam fourth part adi already start chestunnam, three classes ayi. ee fourth part lo topic vachi depression in freezing point. ఏ ప్రాపర్టీ అయితే కేవలం నెంబర్ ఆఫ్ పార్టికల్స్ మీద డిపెండ్ అయి ఉంటుందో, నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ కాకుండా, ఆ పాయింట్ క్యాచ్ చేయండి, నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్ కాకుండా కేవలం అందులో ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి అనే దాని మీద కానీ ఆధారపడి ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాలిగేటివ్ ప్రాపర్టీ అని చెప్పి స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటున్నాం. ఈ కాలిగేటివ్ ప్రాపర్టీస్ విషయానికి వస్తే దెర్ ఆర్ ఫోర్ సచ్ కాలిగేటివ్ ప్రాపర్టీస్. లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, రెండవది ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, మూడవది డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, నాలుగవది వచ్చి ఆస్మాటిక్ ప్రెషర్. ఆల్రెడీ మనం లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ డీటెయిల్గా చెప్పుకున్నాం. ఈవేళ క్లాస్లో మనం డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద టెంపరేచర్ ఎట్ విచ్ ఎ లిక్విడ్ అండ్ ఇట్ సాలిడ్ సబ్స్టెన్స్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ ఈచ్ అదర్ ఈజ్ కాల్డ్ ఇట్స్ ఫ్రీజింగ్ పాయింట్. అంటే ఏ టెంపరేచర్ దగ్గర అయితే లిక్విడ్ స్టేటు సాలిడ్ స్టేటు రెండు కూడా కోఎగ్జిస్టెన్స్ ఉంటుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ H2O తీసుకున్నారనుకోండి, H2O 0 degrees centigrade దగ్గర ఉన్నప్పుడు ఐస్ సాలిడు అలాగే వాటర్ లిక్విడు రెండు కూడా కోఎగ్జిస్టెన్స్లో ఉంటుంది, ఈక్విలిబ్రియంలో ఉంటుంది. ఆ పర్టికులర్ టెంపరేచర్ పాయింట్నే మనం ఫ్రీజింగ్ పాయింట్ అని చెప్పి పిలుస్తాం అన్నమాట. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే 0 degrees centigrade ఈజ్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అని తెలుసు మనందరికీ, కానీ అది ప్యూర్ వాటర్ అయినప్పుడు. దానికి కానీ మనం ఏమన్నా నాన్ వాలటైల్ సొల్యూట్ని కానీ యాడ్ చేసామనుకోండి, నాన్ వాలటైల్ సొల్యూట్ని యాడ్ చేసినప్పుడు ఫ్రీజింగ్ పాయింట్ డిక్రీజెస్. ఓకే, దాని యొక్క ఫ్రీజింగ్ పాయింట్ డిక్రీజ్ అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. ఐ హోప్ యూ గాట్ దట్ పాయింట్. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే, గతంలో మనం అంటే ఇప్పుడైతే ఎవరు కూడా తినడానికి ఇష్టపడలేదు కానీ పెద్దగా పుల్లైస్ అని ఉండేది, 1 rupee 50 paise అలాగా పుల్లైస్ అని చెప్పి అమ్మేవారు. అది ఒక బాక్స్లో తోసుకుంటూ వచ్చేవారు అనమాట, చక్రాల బండిలో తోసుకుంటూ వచ్చేవారు. ఆ బాక్స్లో మరి అంతసేపు కూలింగ్ ఎలా ఉంటుంది అని చెప్పి కానీ చూసినట్టయితే, ఐస్తో పాటు మీకు సాల్ట్ కూడా వేసి జాగ్రత్తగా ఈ బయట కంటైనర్ అంతా కూడా కవర్ చేసేవారు అనమాట. అంటే ఇప్పుడంటే రెఫ్రిజిరేటర్స్ అవన్నీ వచ్చాయి కానీ ఆ రోజుల్లో అదొక పద్ధతి. ఏం చేస్తున్నామండి, అక్కడ ఐస్తో పాటు ఏం కలుపుతున్నారు, సాల్ట్ని కలుపుతారు అన్నమాట, కళ్ళుప్పు. ఆ సాల్ట్ కలపడం వల్ల ఏమైంది, ఆ టెంపరేచర్ బాగా డ్రాస్టిక్గా తగ్గుతుంది, ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెషన్ అంటాం దాన్నే. అంటే మనం థిరిటికల్గా మన సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం కానీ వాళ్ళకి ప్రాక్టికల్గా ఎంత నాలెడ్జ్ ఉందో చూడండి. దాన్ని బట్టి ఎంత తక్కువ టెంపరేచర్ వస్తుందంటే -22 degrees వరకు కూడా వెళ్ళిపోతుందండి. అది ఒరిజినల్గా ఎంత అని చెప్తాను ఇందాక, 0 degrees centigrade దగ్గర ఫ్రీజ్ అవుతుంది అని తెలుసు, కానీ దానికి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే -22 degrees centigrade దగ్గర ఫ్రీజింగ్ పాయింట్ మారడం జరుగుతుంది. సో ఆ రకంగా అడ్వాంటేజ్ పొందడం జరుగుతుంది. సో అలాగా ఒరిజినల్గా ప్యూర్ సాల్వెంట్కి ఉన్న ఫ్రీజింగ్ పాయింట్ కంటే కొంచెం నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేసినప్పుడు ఫ్రీజింగ్ పాయింట్ ఏదైతే డిక్రీజ్ అవుతుందని చెప్తున్నానో దాన్నే మనం ఏమని చెప్పంటాం, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అని చెప్పి పిలుస్తాం అన్నమాట. సో ఆ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, ఆ పొల్లైస్ని రెఫ్రిజిరేటర్ అది ఏమీ లేకుండా అంతసేపు ఎలాగ మీ కూలింగ్లో ఉంచుతున్నారు అనే విషయాన్ని ఒకసారి స్టడీ చేసి ఐడియా తెచ్చుకోండి. అప్పుడు ఈ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ మీద మంచి అవగాహన వస్తుంది. ఓకే, వి నో దాట్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ఎ లిక్విడ్ దట్ ఈస్ సాల్వెంట్ ఈజ్ లోయర్డ్ బై ద ఎడిషన్ ఆఫ్ ఎ నాన్ వాలటైల్ సొల్యూట్. కొంచెం నాన్ వాలటైల్ సొల్యూట్ వేస్తే ఆ వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అవుతుందని మొదటి నుంచి నేర్చుకుంటున్నాం. హెన్స్ when a non volatile solute is dissolved in pure solvent, the freezing point of solvent decreases, that is the freezing point of the solution is less than that of the pure solvent. Okay nandi, non volatile solute kalipithe em avutundi, freezing point anedi decrease avutundi. Freezing point enduku decrease avutundi ante vapor pressure decrease avutundi kabatti. Okay, adi if TO is the freezing point of the pure solvent and T is the freezing point of the solution,
the difference in the two freezing points is called depression in freezing point, which is denoted by delta Tf. Then elevation in boiling point ki kuda similar type of explanation ichanu. Akada delta Tb anukunnam, ikkada emo delta Tf tho represent cheddam. So depression in freezing point delta Tf is equal to To minus T avutundi. So To ante freezing point of pure solvent and T ante nemo freezing point of solution ani cheppi gurtu pettukondi. Okay, ena continue cheddam. So meeku elevation in boiling point ki explain chesinatte దీనికి కూడా కొన్ని కర్వ్స్ తో స్లైడ్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. చూడండి చాలా నీట్ గా కనిపిస్తున్నాయి మీకు. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీదేమో టెంపరేచర్ తీసుకున్నాం, వై యాక్సిస్ మీదేమో వేపర్ ప్రెషర్ ని తీసుకోవడం జరిగింది. ఓకే, ముందు ఈ ఎల్లో లైన్ గానే చూసినట్టయితే ఏ అన్నాం, బి అన్నాం, అలాగే సి వరకు. ఎల్లో లైన్ ఏమో సాల్వెంట్ లైన్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ఈ సాల్వెంట్ లైన్ గాని తీసుకున్నట్టయితే ఈ బి పాయింట్ వరకు వచ్చేటప్పటికి ఈ పిఎంఓ దాని యొక్క వేపర్ ప్రెషర్ అక్కడ అది ఫ్రీజ్ అవడం జరుగుతుంది. ఆ ఫ్రీజ్ అయినప్పుడు కరస్పాండింగ్ టెంపరేచర్ ని మనం టిఎఫ్ తో సూచిస్తున్నాం, అంటే ఫ్రీజింగ్ టెంపరేచర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. క్లియర్ గా కనిపిస్తుంది, నాయిస్ చేయకండి మీరు ఎవరు. సో ఇక్కడ క్లియర్ గా టిఎఫ్ అనేది ఏంటి, ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. ఓకే, అలాగా తీసుకున్నటువంటి ఈ సాల్వెంట్ నెక్స్ట్ స్టెప్ లో మనం ఏం చేస్తున్నాం అంటే సొల్యూషన్ గా కన్వర్ట్ చేస్తున్నాం. సొల్యూషన్ వన్ అన్నాం, సొల్యూషన్ టూ అన్నాం. సొల్యూషన్ వన్ అంటే మీనింగ్ ఏంటంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ నాన్ వొలటైల్ సొల్యూట్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ ది సాల్వెంట్. అప్పుడు ఏమవుతుంది, కరస్పాండింగ్ గా చూడండి దాని యొక్క వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అయింది, T1. సో వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అయింది. సో వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అయింది కాబట్టి కరస్పాండింగ్ గా వాట్ అబౌట్ దిస్ T1 టెంపరేచర్, దిస్ T1 ఇస్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ వన్. ఓకే, సొల్యూషన్ వన్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ఫస్ట్ సొల్యూషన్. సిమిలర్లీ యూ హ్యావ్ అదర్ సొల్యూషన్, సొల్యూషన్ టూ అన్నాం ఇక్కడ. సొల్యూషన్ వన్ అండ్ సొల్యూషన్ టూ అంటే ఏమీ లేదు, సొల్యూషన్ వన్ అంటే కొంచెం డైల్యూట్ సొల్యూషన్, ఈ వన్ కంటేనేమో తీసుకో ఇంకా కొంచెం ఎక్కువ సాల్ట్ లేదా నాన్ వాలటైల్ సొల్యూషన్ మనం కలుపుతాం. కొంచెం కాన్సన్ట్రేషన్ కానీ ఇంక్రీజ్ అయినట్లయితే ఏమవుతుంది, ఇంకా వేపర్ డిక్రీజ్ అయింది, వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అయింది కాబట్టి కరస్పాండింగ్ గా ఈ T2 వాల్యూస్ T2 ఫ్రీజింగ్ పాయింట్. కొంచెం మీరు ఫోన్ మ్యూట్ లో పెట్టండి అమ్మా, సౌండ్ గా ఉంది. దిస్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అండ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. ఓకే, సో ఈ రకంగా దీన్ని కంటిన్యూ చేసినట్టయితే నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. నెక్స్ట్ ఇంకా మనం చేయవలసిన పని ఏంటంటే డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ ఫ్రమ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. ఆల్రెడీ రౌల్స్ లా గురించి చాలాసార్లు మనం డిస్కస్ చేసాం. ఈ రౌల్స్ లా నుంచి మనం యాజ్ యూజువల్గా ఈ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ నుంచి మాలిక్యులర్ వెయిట్ డిటర్మినేషన్ ఎలాగా అనే విషయాన్ని పరిశీలిద్దాం. సో అకార్డింగ్ టు రౌల్స్ లా ఆ ఫార్ములా ఒకసారి ఐడియా తెచ్చుకోండి. పిఓ మైనస్ పి బై పిఓ that is proportional to small w into capital M divided by small m into capital W. Small w ante enti, weight of solute, small m ante molecular weight of solute, capital M ante nemo molecular weight of solvent, capital W is weight of solvent. Ikkada anni kuda weights e ani gurtunchukondi. Dani koncham rearrange chesam ankonde, aa rearrangement lo formula ela convert ayindo chudandi. PO minus P is proportional to small w into capital M by small m into capital W into P0. ఏలదా P0 ని అవతలకు తీసుకొచ్చాం అంతే. ఇక్కడ సిన్స్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ M అలాగే వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సాల్వెంట్ P0 ఫిక్స్డ్ టెంపరేచర్ దగ్గర ఈ కాన్స్టెంట్ గా ఉంటాయి వాల్యూస్ కాబట్టి ఆ రెండింటిని కూడా మనం ఈ ఫార్ములా నుంచి తీసేసాం అనుకోండి. M అండ్ P0 ని తీసేస్తే అప్పుడు ఆ ఫార్ములా సింప్లిఫై అవుతుంది. చూడండి, PO మైనస్ P ఇస్ ప్రొపోర్షనల్ టు స్మాల్ W బై స్మాల్ ఎమ్ ఇంటూ స్మాల్ డబ్ల్యూగా రాసుకోవచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ నాలుగు కాలిగేటివ్ ప్రాపర్టీస్ అని చెప్పి అనుకున్నాం. వేపర్ ప్రెషర్ అంటే వేపర్ ప్రెషర్ నుంచి లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, రెండోదేమో ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, ఆస్మాటిక్ ప్రెషర్, నాలుగు కూడా కాలిగేటివ్ ప్రాపర్టీస్. దీస్ ఫోర్ ఐటమ్స్ డిపెండ్ ఆన్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అని తెలుసు కాబట్టి. సో ఇక్కడ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ని దేంతో సమానంగా భావించవచ్చు, ఇట్ క్యాన్ బి ఈక్వేటెడ్ విత్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. కాబట్టి
అప్పుడు ఫార్ములా ఏ రకంగా రూపాంతరం చెందుతుందో దీన్ని పరిశీలించండి. దెన్ వీ హ్యావ్ డెల్టా టిఎఫ్ ఈస్ ప్రొపోర్షనల్ టు పిఓ మైనస్ పి. ఫ్రమ్ ద అబో ఈక్వేషన్ ఇప్పుడు పిఓ మైనస్ పి బదులు ఏం రాస్తున్నాం, డెల్టా టిఎఫ్ ని రీప్లేస్ చేసాం. డెల్టా టిఎఫ్ ఈస్ ప్రొపోర్షనల్ టు స్మాల్ డబ్ల్యూ బై స్మాల్ ఎం ఇన్ టు క్యాపిటల్ డబ్ల్యూ. లేదా ప్రొపోర్షనాలిటీ తీసేయడం కోసం ఒక కాన్స్టెంట్ ని పెడుతున్నాం, ఇంత క్రితం ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అయితే కేబి అని పెట్టాం, హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ కేబి వి ఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ కేఎఫ్. సో డెల్టా టిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ ఇంటూ స్మాల్ డబ్ల్యూ బై స్మాల్ ఎం ఇంటూ క్యాపిటల్ డబ్ల్యూ అనే ఫార్ములా ఫైనల్ గా వస్తుంది. దీన్ని మనం ప్రాబ్లమ్స్ చేయడానికి ఉపయోగించుకుంటాము. ఓకే, చాలా క్లియర్ గా ఉంది మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా. వేర్ కేఎఫ్, కేఎఫ్ అంటే ఏమవుతుంది ఇక్కడ చూడండి, పరిశీలించండి. వేర్ కేఎఫ్ ఈజ్ ఎ కాన్స్టెంట్ కాల్డ్ యాజ్ ఫ్రీజింగ్ పాయింట్ కాన్స్టెంట్, లేదా ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ క్రయోస్కోపిక్ కాన్స్టెంట్, ఆర్ ఇట్ కెన్ ఆల్సో బి కాల్డ్ యాజ్ మోలాల్ డిప్రెషన్ కాన్స్టెంట్. సో ఆ ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్, దట్ ఈస్ ఫార్ములా డెల్టా టిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ ఇంటూ స్మాల్ డబ్ల్యూ బై స్మాల్ ఎం ఇంటూ క్యాపిటల్ డబ్ల్యూ. సో డెల్టా టిఎఫ్ ఈజ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, కేఎఫ్ ఈజ్ ఎ కాన్స్టెంట్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రీజింగ్ పాయింట్ కాన్స్టెంట్ ఆర్ క్రయోస్కోపిక్ కాన్స్టెంట్ ఆర్ మొలాల్ డిప్రెషన్ కాన్స్టెంట్, వెరాజ్ స్మాల్ డబ్ల్యూ ఈజ్ వెయిట్ ఆఫ్ సొల్యూట్, స్మాల్ ఎం ఈజ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్, క్యాపిటల్ డబ్ల్యూ ఈజ్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్. ఓకే, సో ఇంతవరకు చాలా క్లియర్గా మీరు ఫాలో అవుతున్నారు. ఇది మీకు ఇన్ఫర్మేషన్ కోసం, అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా రాద్దాము అనే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఇది కూడా రాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొలాలిటీ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ వన్ అనుకుందాం. మొలాలిటీ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ వన్ అంటే వన్ మోల్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ 1000 grams ఆఫ్ సాల్వెంట్ లేదా 1 kg ఆఫ్ సాల్వెంట్. అప్పుడు స్మాల్ డబ్ల్యూ బై స్మాల్ ఎం ఇంటూ క్యాపిటల్ డబ్ల్యూ ఆ వాల్యూ ఇస్ ఈక్వల్ టు 1 అయిపోతుంది. అది 1 అయితే అప్పుడు ఏమవుద్ది, డెల్టా టిఎఫ్ ఇస్ ఈక్వల్ టు కేఎఫ్ అయిపోతుంది అన్నమాట. ఓకేనండి, ఎప్పుడు ఇది మొలాలిటీ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ వన్, ఇది మొలారిటీ కాదు మొలాలిటీ. ఓకే, థర్డ్ మొలాల్ డిప్రెషన్ కాన్స్టెంట్ మే బి డిఫైన్డ్ యాజ్ ద డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ప్రొడ్యూస్డ్ బై డిజాల్వింగ్ 1 mole ఆఫ్ ఎనీ సొల్యూట్ ఇన్ 1 kg ఆర్ 1000 grams ఆఫ్ ద సాల్వెంట్. ఓకే, డెఫినేషన్ ఆఫ్ మొలాల్ డిప్రెషన్ కాన్స్టెంట్ కావాలి అనుకుంటే మీరు, ఇట్ క్యాన్ బి డిఫైన్డ్ యాజ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ప్రొడ్యూస్డ్ బై డిజాల్వింగ్ 1 mole ఆఫ్ ఎనీ సొల్యూట్ ఇన్ హౌ మచ్ ఆఫ్ ద సాల్వెంట్, 1 kg ఆఫ్ ద సాల్వెంట్. సో ఇన్ జనరల్ అప్పుడు మనకి ఏమవుద్ది, డెల్టా టిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ ఇంటూ మొలాలిటీ ఆఫ్ ద సొల్యూషన్ అవుతుంది. ఇఫ్ ద వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ డబ్ల్యూ ఇస్ గివెన్ ఇన్ గ్రామ్స్, ఫైన్ డెఫినేషన్ దేనికి, 1 kg అయితే. అలా కాకుండా మనం వాల్యూ గ్రామ్స్ లో తీసుకున్నాం అనుకోండి, క్యాపిటల్ డబ్ల్యూ వాల్యూ గ్రామ్స్ లో కానీ తీసుకుంటే ఆ ఫార్ములాలో స్మాల్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఆ స్మాల్ చేంజ్ ఏంటో చూడండి, డెల్టా టిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ ఇంటూ స్మాల్ డబ్ల్యూ బై స్మాల్ ఎం ఇంటూ 1 బై క్యాపిటల్ డబ్ల్యూ బై 1000 అవుతుంది. లేదా దాన్నే రీఅరేంజ్ చేస్తే డెల్టా టిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ ఇంటూ స్మాల్ డబ్ల్యూ ఇంటూ 1000 బై స్మాల్ ఎం ఇంటూ క్యాపిటల్ డబ్ల్యూ అవుతుంది. దాని నుంచి మనకు కావాల్సినటువంటి ఫైనల్ ఫార్ములా ఇది. ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేస్తాం, దెన్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఈజ్ గివెన్ ఇన్ గ్రామ్స్, గ్రామ్స్ కాకుండా కేజీలో ఉందనుకోండి, మనం ముందు స్లైడ్లో చూసినటువంటి ఫార్ములా వేసుకుంటే సరిపోతుంది. స్మాల్ ఎం ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ ఇంటూ స్మాల్ డబ్ల్యూ ఇంటూ 1000 డివైడెడ్ బై డెల్టా టిఎఫ్ ఇంటూ క్యాపిటల్ డబ్ల్యూ అనే ఫార్ములా వేసుకోవాలి. మీరు నోట్స్లో రాసినప్పుడు కానీ లేదా ఎగ్జామినేషన్లో రాసినప్పుడు వీటన్నిటిని కూడా బాక్స్లో పెట్టండి. బాక్స్లో పెట్టారనుకోండి ఫైనల్గా చాలా చక్కగా ఎగ్జామినర్ కనిపించి మంచి ఇంప్రెషన్తో ఓ గ్రేడ్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇందులో ఉన్నటువంటి వాల్యూస్ ఏంటో చూడండి. వేర్ డెల్టా టిఎఫ్ ఏమవుతుంది మీరు రికలెక్ట్ చేయండి, డెల్టా టిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, మరి కేఎఫ్ ఈజ్ ఇట్ ఈస్ అ కాన్స్టెంట్ మోలాల్ డిప్రెషన్ కాన్స్టెంట్ పర్ కేజీ ఆఫ్ సాల్వెంట్, స్మాల్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇన్ గ్రామ్స్, క్యాపిటల్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ గ్రామ్స్, ఎం ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. అలాగే వాల్యూ ఆఫ్ కేఎఫ్ ఎలాగొస్తుందో కూడా తెలుసుకోవాలనుకోండి, అది కూడా మీకు ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చేయండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ వాల్యూ ఆఫ్ కేఎఫ్ దాకా రావాల్సినటువంటి అవసరం ఉండదు, కానీ ఎలాగొస్తుంది అనేది తెలుసుకోవాలి కాబట్టి స్లైడ్లో అది కూడా ఉంచడం జరిగింది. వాల్యూ ఆఫ్ కేఎఫ్, కేఎఫ్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్ వాల్యూ ఆఫ్ ఏ పర్టికులర్ సాల్వెంట్, ఇట్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద సాల్వెంట్ అండ్ కెన్ ఆల్సో బి క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ద రిలేషన్ కేఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ టీ స్క్వేర్ బై 1000 ఇంటూ ఎల్ఎఫ్. ఆ టీ నాట్ కానీ టీ ఈజ్ నథింగ్ బట్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ సాల్వెంట్ అని తెలుసు,
ఆర్ ఏమో గ్యాస్ కాన్స్టెంట్ యాజ్ యూజువల్. గ్యాస్ కాన్స్టెంట్ గురించి మీరు గేషియస్ స్టేట్ లో చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటారు. ఎల్ఎఫ్ అంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్, ఎల్ఎఫ్ ఇస్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. సో ఇది మనకు ఉన్నటువంటి పక్క ఇన్ఫర్మేషన్. ఈ ఫార్ములాలన్నీ దేనికండి, ఒకసారి బ్యాక్ స్లైడ్ వస్తున్నాను. డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ ఫ్రమ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, అంటే ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ మనం డైరెక్ట్ గా సాల్వెంట్ వెయిట్ కేజీల్లో తీసుకుంటే డెల్టా టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ ఇంటూ స్మాల్ డబ్ల్యూ బై స్మాల్ ఎమ్ ఇంటూ క్యాపిటల్ డబ్ల్యూ తీసుకుంటాం. అలా కాకుండా గ్రామ్స్ లో తీసుకుంటే ఫైనల్ గా మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ ఇంటూ స్మాల్ డబ్ల్యూ ఇంటూ 1000 బై డెల్టా టీఎఫ్ ఇంటూ డబ్ల్యూ అనే ఫార్ములా వేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, సో ఈ రకంగా మనం ఇంకా మీకు అసలు డౌట్లు అనేవి కూడా ఎక్కడ రాకుండా మొత్తం ఎవ్రీథింగ్ అంతా కూడా ప్యాక్ చేసి పెట్టడం జరిగింది. మీరు ఎంత వర్క్ చేస్తారనేది దాని మీద మీకు వచ్చే మార్కులు ఆధారపడి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మూడవ పార్ట్ ఇందులో డిటర్మినేషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెషన్ బై రాస్ట్ క్యాంఫర్ మెథడ్. చూడండి, ఒక్కో దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఇక్కడ డిటర్మినేషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెషన్ అంటే ఏ మెథడ్ యూజ్ చేయాలి మనం? రాస్ట్ క్యాంఫర్ మెథడ్నే యూజ్ చేయాలి. అంతేగాని వేరే మెథడ్ ఏదైనా రాశారనుకోండి పొరపాటుని, మనం ఏమో కరెక్ట్గానే రాసామనుకుంటాం కానీ ఎగ్జామినర్కి ఆ విషయం కానీ తెలిసిందంటే అడ్డంగా కొట్టేసి ఆ మార్కులు అన్ని కూడా కట్ చేసే పరిస్థితి ఉంటుంది. అలా లేకుండా ఏ పద్ధతికి ఏ మెథడ్ యూజ్ చేయాలి అనేది చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఫర్ దిస్ పర్పస్ ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెషన్కి ఏ మెథడ్ యూజ్ చేస్తున్నాం, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రాస్ట్ క్యాంఫర్ మెథడ్. దిస్ మెథడ్ విచ్ ఈస్ డ్యూ టు రాస్ట్ అంటే నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్ ఈజ్ రాస్ట్ is used for the determination of molecular weight of solutes which are soluble in molten camphor. Camphor ante karpuram andi. Ee karpuram lo karige swabhavam unnatvanti solutes yokka molecular weight determine cheyali ante mana ee method upayogistam, rast camphor method ni use cheyadam jarugutundi. Mundu diagram chupistanu, diagram chupinchi meeku explain chesin tarvata appudu malli back vachi indulo unnatvanti statement ni study chedam. జాగ్రత్తగా ఫాలో అండి. ఒకసారి నేను చెప్పింది విన్నారంటే ఆటోమేటిక్గా మీరే ఓన్ వర్డ్స్లో రాయడానికి వీలవుతుంది. రాస్ట్ క్యాంఫర్ మెథడ్. చూడండి, నేను ఎంత నీట్గా డయాగ్రామ్ మీకు ప్లాన్ చేశానో మీరు ఎగ్జామినేషన్లో కూడా ఇలాంటి నీట్గా ఉన్నటువంటి డయాగ్రామ్స్ వేయడానికి ప్లాన్ చేయాలి. రెండు ఒకటే, లెఫ్ట్ సైడ్ చూపించినా కానీ రైట్ సైడ్ ఉంది కానీ రెండు కూడా ఒకటే. రెండాటికి డిఫరెన్స్ ఏంటనేది చెప్తాను, ముందు వినండి. ఇది మామూలుగా మనం తీసుకునేటటువంటి జార్, ఏదో ఒకటి మనం ఒక జార్ తీసుకుంటాం, గ్లాస్ జార్ని ఈ రకంగా మనం బేకర్ అంటాం. కెమిస్ట్రీ ల్యాబ్లో ఉంటాయి ఇవి బేకర్స్. ఈ బేకర్లు తీసుకుని ఈ బేకర్లోనేమో గ్లిజరాల్తో నిండబెడతాం, గ్లిజరాల్. అలాగే ఆ బాగా కలుపుతూ ఉండడం కోసం స్టరర్ కూడా ఒకదాన్ని అరేంజ్ చేసుకుంటాం. అండ్ దిస్ వన్ ఈజ్ క్యాపిలరీ ట్యూబ్. చూడండి, ఇది జాగ్రత్తగా మన ఈ ఎక్స్పెరిమెంట్ ఈ కరోనా ఇవన్నీ కూడా తగ్గిపోతే మీకు ఇవన్నీ చేసి చూపిస్తాను. మెల్టింగ్ పాయింట్ ఎలా డిటర్మైన్ చేయాలి ఇవన్నీ కూడా మీకు నేర్పిస్తాను నేను. ఓకే, దిస్ ఈస్ ద క్యాపిలరీ ట్యూబ్. చిన్న సన్నటి ట్యూబ్ ఉంటుంది. ఇన్సైడ్ దిస్ క్యాపిలరీ ట్యూబ్ మనం ముందు ఏం చేస్తాం అంటే యూ విల్ టేక్ స్మాల్ అమౌంట్ ఆఫ్ క్యాంఫర్. క్యాంఫర్ని బాగా పౌడర్ చేసి ఈ క్యాపిలరీ ట్యూబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఆఫ్టర్ ఇంట్రడ్యూసింగ్ క్యాంఫర్ ఇన్ టు దిస్ క్యాపిలరీ ట్యూబ్ పైన సీల్ చేసేస్తాం అనమాట, ఇంకా బయటకు వచ్చేయకుండా ఉండడం కోసం సీల్ చేస్తాం. దిస్ ఈస్ ద థర్మోమీటర్ రీడింగ్ ఉంటుంది, కరస్పాండింగ్ రీడింగ్. దీన్ని ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అయితే ఇలాగ ఇక్కడ కట్టినట్టు ఉంటుంది, చూడండి కడతారు. నాలటోడు అయితే నేనేం కట్టినా, ఎందుకంటే గ్లిజరాళ్ళు జస్ట్ మీకు అది అతుకునేలా చేస్తుంది థర్మోమీటర్కి. కొంచెం గ్లిజరాల్ అలా రాసి పక్కన అడ్డించారంటే ఇంకా అది పడిపోదు, అది ఎక్స్పీరియన్స్తో వస్తుంది. ఇప్పుడు కింద నుంచి హీట్ చేస్తాం. హీట్ చేస్తూ మనం ఇక్కడ చూస్తూ ఉంటాం అన్నమాట. చూస్తూ ఉన్నప్పుడు ఇందులో ఏం తీసుకున్నాం, క్యాంఫర్ తీసుకున్నాం. ఏదో ఒక టెంపరేచర్ డిజాల్వ్ అయిపోతుంది సడన్ గా. ఓకే, అట్ సమ్ టెంపరేచర్ వాట్ హ్యాపెన్స్, ఇట్ డిజాల్వ్స్. ఏ టెంపరేచర్ దగ్గర అది డిజాల్వ్ అయిందో తెలుసుకుని ఆ టెంపరేచర్ నోట్ చేసుకుంటాం. దట్ మెథడ్ ఈజ్ నథింగ్ బట్ రాస్ట్ క్యాంఫర్ మెథడ్. ఓకే, ఇది దేనికి సంబంధించి, ఇది సాల్వెంట్ కి సంబంధించి ఈ పని చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం అంటే సెకండ్ పార్ట్ లో వి టేక్ సమ్ నోన్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. మన వెయిట్ తెలిసి ఉంటుంది ఎంతో కొంత, 0.1 గ్రాము 0.2 గ్రాము ఎంత తీసుకుంటాం సొల్యూట్. తీసుకున్న తర్వాత దానికి ఒక 10 టైమ్స్ ఉండేలాగా క్యాంఫర్ని తీసుకుంటాం, కర్పూరం. ఓకే, 10 టైమ్స్ ఉండేలా కర్పూరం తీసుకుని ఈ రెండాటిని కలిపి పౌడర్ చేసేసి దాన్ని జస్ట్ మెల్ట్ చేస్తాం అన్నమాట. మెల్ట్ చేస్తే ఏమవుతుందంటే ఈ సొల్యూట్ ఏదైతే ఉందో క్యాంఫర్లో కరిగిపోతుంది.
అలా కరిగించిన తర్వాత దాన్ని సెపరేట్ చేసి బయటికి తీసి చల్లార్చిన తర్వాత మళ్ళీ పౌడర్ చేస్తాం. పౌడర్ చేసిన తర్వాత ఇందాక మెథడ్ లాగే ఏం చేస్తాం, క్యాపిలరీ ట్యూబ్ కదా ఇది, ఇలాంటి క్యాపిలరీ ట్యూబ్ ఇంకొకటి తీసుకుని ఆ క్యాపిలరీ ట్యూబ్ లోకి ఇప్పుడు మిక్చర్ ని దట్టిస్తాం. మిక్చర్ అంటే అందులో ఏముంది, అన్నోన్ సొల్యూట్ ఉంది ప్లస్ క్యాంఫర్ ఉంది. ఓకే, ఆ రెండాటిని దట్టించి ఇందాక ఎక్స్పెరిమెంట్ లాగే పైన క్లోజ్ చేసేస్తాం. దీనికి అతికించి ఈ గ్లిజరాల్ దాంట్లో ఉంచి మళ్ళీ దాన్ని హీట్ చేస్తాం. హీట్ చేస్తే ఏమవుతుంది అంటే ఏదో ఒక టెంపరేచర్ దగ్గర మళ్ళీ ఈ మిక్చర్ అంటే సొల్యూషన్ ఏముంది, అందులో సొల్యూట్ ఉంది, ఇట్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ క్యాంఫర్ ఉంది, ఆ రెండు ఎక్కడో మెల్ట్ అయిపోతుంది అనమాట. ఆ దాన్నే మనం ఆ మెల్ట్ అయినటువంటి టెంపరేచర్ నోట్ చేస్తాం. అప్పుడు ఆ టెంపరేచర్ ఏదైతే ఉందో నోట్ చేసుకుని దాని నుంచి మనకి రాస్ట్ క్యాంఫర్ మెథడ్ కంప్లీట్ అయినట్టుగా తెలుసుకుంటాం అన్నమాట. అయితే మెల్ట్ అయిన వెంటనే కాకుండా మెల్ట్ అయ్యి మళ్ళీ సొలిడిఫికేషన్ ఎక్కడవుతుందో ఆ టెంపరేచర్ నోట్ చేసుకోవాలి. నేను మెల్ట్ అయినట్టు అయితే సరిపోతుంది అంటున్నాను కాదు, ఏం చేయాలి మనం, మళ్ళీ సాలిడ్గా ఎక్కడైతే కన్వర్ట్ అవుతుందో ఆ టెంపరేచర్ మనం నోట్ చేసుకోవాలి. అంటే కూల్ అవుతున్నప్పుడు నోట్ చేయాలన్నమాట. ఓకే, ఈ కూల్ అవుతున్నప్పుడు నోట్ చేస్తే ప్యూర్ క్యాంఫర్కు ఉన్నటువంటి ఫ్రీజింగ్ పాయింట్ కంటే ఈ మిక్చర్కు ఉన్నటువంటి ఫ్రీజింగ్ పాయింట్ కొంచెం తక్కువ ఉంటుంది. అది ఏంటి అనేది అది క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ దిస్ ఎంటైర్ సెటప్ ఈస్ కాల్డ్ యాజ్ రాస్ట్ క్యాంఫర్ మెథడ్. ఇది క్యాపిలరీ మెథడ్. రెండోది ఏంటంటే ఇక్కడ చూపిస్తున్నది మీకు ఇగో ఎలక్ట్రికల్ ఆపరేటస్ మెథడ్ అన్నాం. ఇదంతా కూడా ఒక దుక్కలాగా ఉంటుంది అనమాట. ఇది ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్. ఇది ఈ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్లో ఈ మెల్టింగ్ పాయింట్ ట్యూబ్ను పెట్టడానికి ఒక ప్లేస్ ఉంటుంది. ఇందులో ప్యూర్ క్యాంఫర్ అన్న తీసుకుంటాం మొదటిసారి అయితే, సెకండ్ టైం అయితే మిక్చర్ ఆఫ్ క్యాంఫర్ అండ్ సొల్యూట్ తీసుకుంటాం. థర్మోమీటర్ యాజ్ యూజువల్. ఇదేమో ఎలక్ట్రిక్ హీటింగ్ ఆపరేటస్ అంటే హీటింగ్ బ్లాక్ అనమాట. ఇదేమో హోల్ ఫర్ వీవింగ్ అంటే మనకి కనపడడం కోసం ఇది ఒక హోల్ లాగా ఉంటుంది. ఇది కూడా మన దగ్గర ఉన్నాయి, ఎప్పుడైనా ల్యాబ్లో మీరు చూడండి. దీన్ని ఇలాగ కన్ను పెట్టి ఈ హోల్లో చూస్తూ ఉంటాం అనమాట. ఇది సడన్గా కరిగిపోవడం మళ్ళీ సొలిడిఫై అవ్వడం ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఓన్లీ క్యాంఫర్ కరిగి మళ్ళీ ఎక్కడ సొలిడిఫై అయిందో క్యాలిక్యులేట్ చేస్తాం. సెకండ్ టైం ఏం చేస్తాం, దీన్ని ఎక్కడ కరిగి సెకండ్ టైం ఏం తీసుకుంటున్నాం, ఇందులో మిక్చర్ ఆఫ్ క్యాంఫర్ అండ్ సొల్యూట్ తీసుకున్నాం. సో అది ముందు కరుగుతుంది, కరిగిన తర్వాత మళ్ళీ ఎక్కడ సొలిడిఫై అవుతుందో అంటే సాలిడ్గా కన్వర్ట్ అవుతుందో ఫ్రీజ్ అవుతుందో ఆ టెంపరేచర్ నోట్ చేసుకుంటాం. ఓకే, సో రెండు టెంపరేచర్లకి మధ్య సమ్ డిఫరెన్స్ ఉంటుంది, ఆ డిఫరెన్సే మనకి డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అవుతుంది అని చెప్పి చెప్పుకున్నాం. ఓకేనండి, సో రెండు డయాగ్రామ్స్ కూడా చాలా క్లియర్గా మీకు కనిపిస్తున్నాయి, అలాగే చాలా క్లియర్గా అర్థమైందని కూడా అనుకుంటున్నాను. ఇక్కడ స్లైడ్లో ఇప్పుడు ఏం రాసుకున్నామో చూద్దాం. సో దిస్ డిటర్మినేషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెషన్ బై రాస్ట్ క్యాంఫర్ మెథడ్ ఈజ్ యూస్ఫుల్ వెన్ సొల్యూట్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్ మోల్టెన్ క్యాంఫర్. సో కరిగి ఉన్నటువంటి కర్పూరంలో సొల్యూట్ డిజాల్వ్ అయితే దెన్ దిస్ మెథడ్ కెన్ బి ఎంప్లాయిడ్ ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్. ఓకే, ప్రొసీజర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి జస్ట్ మీకు చదివి వినిపిస్తాను. ఇన్ దిస్ మెథడ్ ప్యూర్ క్యాంఫర్ ఈజ్ పౌడర్డ్ అండ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ఏ క్యాపిలరీ ట్యూబ్ విచ్ ఈస్ సీల్డ్ ఎట్ ద అప్పర్ ఎండ్. సో ముందు ఏం చేస్తాం, క్యాపిలరీ ట్యూబ్ అనేది ఒకవైపు ముందు సీల్ చేసేస్తాం, అందులోకి సబ్స్టెన్స్ అంటే క్యాంఫర్ నింపుతాం, తర్వాత మళ్ళీ పైన కూడా సీల్ చేసేస్తాం కావాలనుకుంటే, అదంతా ఓకే మన ఇష్టం అది. దిస్ ఈజ్ టైడ్ అలాంగ్ ఏ థర్మోమీటర్ అండ్ హీటెడ్ ఇన్ ఏ గ్లిజరాల్ బాత్. దాన్ని ఏం చేస్తామని చెప్పాను, థర్మోమీటర్కి జస్ట్ అలా టచ్ చేస్తే అలా ఉండిపోద్ది, దాని గురించి మనం తాడుతో కట్టక్కల పెద్దగా కట్టవలసిన అవసరం ఉండదు. హీట్ చేస్తాం, ఎందులో హీట్ చేస్తాం, గ్లిజరాల్ బాత్లో హీట్ చేస్తాం. ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ క్యాంఫర్ ఈజ్ రికార్డెడ్. ఓకే, ఫస్ట్ ప్యూర్ సాల్వెంట్ అంటే క్యాంఫర్ మెల్టింగ్ పాయింట్ని డిటర్మైన్ చేస్తాం. దెన్ ఏ వెయిడ్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ అండ్ క్యాంఫర్ అబౌట్ 10 times యాజ్ మచ్ అని చెప్పాను, అంటే 10 రెట్లు ఉండేలాగా చూసుకోమన్నాను. ఆర్ మెల్టెడ్ ఇన్ టెస్ట్ ట్యూబ్ విత్ ద ఓపెన్ అండ్ సీల్డ్. ద సొల్యూషన్ ఆఫ్ క్యాంఫర్ ఇన్ సొల్యూట్ ఇన్ క్యాంఫర్ ఈజ్ కూల్డ్ ఇన్ ఎయిర్, అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆఫ్టర్ సొల్యూడిఫికేషన్ ద మిక్చర్ ఈజ్ పౌడర్డ్ అండ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ఏ క్యాపిలరీ ట్యూబ్ విచ్ ఈజ్ సీల్డ్, సేమ్ ఫస్ట్ పద్ధతి లాగే. ఇట్స్ మెల్టింగ్ పాయింట్ ఈజ్ రికార్డెడ్ యాజ్ బిఫోర్. ద డిఫరెన్స్ ఆఫ్ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ క్యాంఫర్ అండ్ ద మిక్చర్ గివ్స్ ద డిఫరెన్షన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్. నోయింగ్ ద వెయిట్స్ ఆఫ్ ద సొల్యూట్ సాల్వెంట్ అండ్ ద డెల్టా టీఎఫ్ వాల్యూ, వి కెన్ క్యాలిక్యులేట్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై ద ఎక్స్ప్రెషన్ గివెన్ బిలో, వేర్ కేఎఫ్ ఫర్ క్యాంఫర్ ఈజ్ 40 degrees centigrade. కేఎఫ్ వేసుకోవాలి కదా మనం ఇక్కడ ఈ ఫార్ములాలో, ఆ కేఎఫ్ వాల్యూ వేసుకోవాలి అంటే ఎంత వస్తుంది, 40 degrees centigrade. లేకపోతే ప్రాబ్లంలో వాళ్ళే ఇస్తారు, ఆ వాల్యూ మనం వేసుకోవడం జరుగుతుంది. ఫార్ములా ఒకసారి మళ్ళీ రికలెక్ట్ చేయండి. స్మాల్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ స్మాల్ ఎమ్,
molecular weight of solute is equal to kf, that is a constant, into small w into 1000 divided by delta tf into capital W. ఈ ఫార్ములా గాని అప్లై చేసామంటే మనకి చక్కగా ఫైనల్ గా మాలిక్యులర్ వెయిట్ సొల్యూట్ ది క్యాలిక్యులేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఒక్కసారి డయాగ్రామ్ చూడండి. సో ఇందాక చెప్పాను కదా, హీట్ చేస్తాం, హీట్ చేస్తే మెల్ట్ అవుతుంది, మళ్ళీ ఫ్రీజ్ అయ్యేటప్పుడు టెంపరేచర్ నోట్ చేసుకుంటాం, అది గుర్తుంచుకోండి. మామూలుగా అంటే ఎక్కువ లెందీగా అవుతుందని చెప్పి ఆ పాయింట్ అక్కడ ఇంక్లూడ్ అవ్వకపోవచ్చు. సో మనం ప్రాక్టికల్ గా చేసేటప్పుడు మాత్రం ఫస్ట్ మెల్ట్ చేసి తర్వాత మళ్ళీ ఎక్కడైతే ఫ్రీజ్ అవుతుందో ఆ టెంపరేచర్ నోట్ చేసుకుంటాం రెండు సార్లు కూడా. దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ దట్ పర్టికులర్ సబ్స్టెన్స్. అది సాల్వెంట్ కావచ్చు లేదా మిక్స్చర్ కావచ్చు, ఏదైనా కానీ అదే ప్రొసీజర్ మనం ఫాలో అవుతూ ఉంటాము. అండ్ దిస్ ఈజ్ రాస్ట్ క్యాంపర్ మెథడ్. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ద డయాగ్రామ్ ఆల్సో. సో మీకు ఒకటి రాస్తే సరిపోతుంది, ఏదో ట్రై అండి. రెండు రాస్తే ఇంకా మంచిది, రెండు కూడా చాలా చక్కటి డయాగ్రామ్స్ మీకు అందించడం జరిగింది. ఓకే, సో ఇక్కడ చూడండి ఒక ప్రాబ్లం కూడా సరదాగా మీరు కొంతమంది అయినా చేస్తారు అన్న ఉద్దేశంతో ఈ ప్రాబ్లమ్స్ కూడా మీకోసం ఫ్రేమ్ చేయడం జరిగింది. ఏ శాంపుల్ ఆఫ్ క్యాంపర్ యూజ్డ్ ఇన్ ద రాస్ట్ మెథడ్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ డిటర్మినేషన్ హ్యాడ్ ఎ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఎంత ఉందంట, క్యాంపర్ ది 176.5°C. ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఎ సొల్యూషన్ కంటైనింగ్ 0.522 grams క్యాంపర్ అండ్ 0.0386 grams ఆఫ్ అన్నోన్ సబ్స్టెన్స్ వాజ్ 158.8°C అంట. సో ప్యూర్ సాల్వెంట్ ఎంత ఉండాలండి, 176.5°C ఉంటే ఎంతకు తగ్గిపోయింది, 158.5. ఆ రెండు డిఫరెన్స్ నే మనం డెల్టా టీఎఫ్ అంటాం. ఫైండ్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఇఫ్ కేఎఫ్ ఆఫ్ క్యాంపర్ పర్ కేజీ ఈస్ గివెన్ యాజ్ 37.7 అని ముందు స్లైడ్ లో అనుకున్నాం, కానీ ఈ ప్రాబ్లమ్ లో 37.7 ఇచ్చారు. మనకి మిగతా విషయాలు అనవసరం, వాళ్ళు ఏదిస్తే ఆ వాల్యూతో క్యాలిక్యులేట్ చేయండి. కంపల్సరీ మీరు అందరూ కూడా ట్రై చేయండి, ట్రై చేస్తే ఆ వాల్యూ వచ్చి 157 వస్తుంది అని చెప్పి క్యాలిక్యులేట్ చేసి చూసాం. ఓకే.